కనుక యేసు క్రీస్తు నందున్నవాడు ఏ మార్గంలో నడవాలి చెప్పండి? దేవుని యొక్క మార్గాలలో నడవాలి. యేసు క్రీస్తు నందు నీ ఉంటే, పైనున్న వాటిని నీవు ఆశీర్వాదముగా తెలుసుకుంటే, నీవు కూడా ఈ లోకములు ఎలా నడవాలి చెప్పండి? యేసు క్రీస్తు నడిచిన మార్గములో నడవాలి. ఆ మార్గాలలో బాధలుంటాయి, ఆ మార్గములో నిందలుంటాయి, ఆ మార్గములో అవమానాలుంటాయి. అయినను సరే ఆ మార్గము గుండా నీ వెళ్ళినప్పుడే నిత్య జీవానికి వారసుడు. దేవునికి సోదరము, హల్లెలూయ. కనుక ప్రభు అంటున్నాడు, అనుదినము కూడా నీవు నా సిలువను ఎత్తుకొని ఆ భారమును నీవు భరించాలి. దేవునికి సోదరము, హల్లెలూయ. కనుక యేసుక్రీస్తు నందున్నవాడు రక్షణ పొంది నూతన జీవితం పొంది ఉన్నామని చెప్పుకోవటం కాదు, కానీ దేవుడే ఉన్నాడు చెప్పండి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి అనేక శ్రమలను అనుభవించి మీ కొరకు తన అడుగు జాడలను విడిసి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడండి? ఆ మార్గాలలో మీరు నడవాలి అని. ఆ మార్గములలో మీకు అనేక శ్రమలు ఉంటాయి, కానీ వాటన్నిటినీ కూడా మీరు జయించే శక్తిని మీకు అనుగ్రహించాను, మీ కొరకు ప్రార్థన చేశాను, మీ కొరకు శరీరధారి అయిన దినములలో మీ బలహీనతలను నేను ఎరిగి శక్తిని మీకు అనుగ్రహించాను. దేవునికి సోదరము, అలా ఆ శక్తి మిమ్మలను నడిపిస్తుంది, ఆ శక్తి మిమ్మలను ఆ మార్గములో జీవానికి నడిపిస్తుంది అని ఆనాడు తెలియచేశారు. దేవునికి సోదరము, అలా అతడని 1 కొరింథీ 15:4 యేసు ప్రభు ఈ లోకములో చూడండి, 1 కొరింథీ 15 లేఖనముల ప్రకారముగా మూడో దినమున ఆయన లేపబడెను. ఆయన కేపాకును తరువాత 12 కనపడెను. ఆయన కేపాకును తరువాత 12 మందికి కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే ఆయన కనబడెను. మీలో అనేకులు ఇప్పటి వరకు కూడా నిలిసే ఉన్నారు. కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబునకు అటు తరువాత అపొస్తలులందరికీ కూడా ఆయన కనపడెను. అందరికీ కడపటి కాలమందు పుట్టినట్లు ఉన్న నాకు కూడా ఆయన కనపడెను. ఎలయనగా నేను అపొస్తలులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపొస్తలుడనని నేను అనబడుటకు యోగ్యుడను కాను. ఆనాడు పునర్ధాన శక్తివంతుడు. ఆయన శిష్యులకు వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఈ సువార్తను మీరు ప్రకటించండి. ఎందుకండి? మన కొరకు ఆయన స్త్రీలవలో శ్రమపడి, మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఆయన మన కొరకు బలి అయి ఉన్నాడు, మీ కొరకు జీవాన్ని అనుగ్రహించున్నాడు. ఆయన మార్గములో జీవమున్నది, ఆయన మరణములో జీవమున్నది అని చెప్పినప్పుడు అంగీకరించిన వారందరూ కూడా ఆ దినము ఆ యొక్క మార్గాలలో నడిచారు. కనుకని ఆనాడు విశ్వసించిన వారు లేఖనములు ప్రకారముగా ప్రభు అంటున్నాడు, నేను 3వ దినమున లేపబడి ఉన్నాను. దేవునికి సోదరము, హల్లెలూయ. ఆ దినమున ఆయన ఏం చేస్తారు చెప్పండి? ఆయన కేపాకును తరువాత 12 మందికి కనపడెను. అటు పిమ్మట 500 మందికి ఎక్కువగా సహోదరులకు ఆయన కనపడ్డాడు. దేవునికి సోదరము, హల్లెలూయ. అందరికీ కనబడి నేను సజీవుడను, నా మార్గములో జీవమున్నది, మీకు జీవాన్ని అనుగ్రహించుట కొరకే లేఖనముల ప్రకారముగా నేను
చనిపోయున్నాను. దేవునికి స్తోత్రము. అలా ఆ లేఖనములు నెరవేర్చాను కనుకనే మీకు నిత్య జీవాన్ని అనుగ్రహించాను అని ఆయన తెలియపరిచిన మాట ప్రకారముగా మేము కూడా ఆయనను చూసి ఉన్నాం. ఆనాడు ఆయన శిష్యులతో పాటు సంఘాన్ని హింసించే, సంఘాన్ని దూషించే పౌలును నేను సౌలుగా మారత, ఏమన్నా చెప్పండి, సౌలు పౌలుగా మారకముందు నేను కూడా సంఘాన్ని హింసించాను, కనుక ఇప్పుడు నాకు కూడా ఆయన కనపడ్డాడు, ఈ మాటను మీరు నమ్మండి అని చెప్పి అక్కడ పౌలు గారు ఆ విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. అనేక మంది ఆనాడు ఆ నామమందు విశ్వాసముంచిన వారు ప్రభు నామములో రక్షణ పొంది వారందరూ కూడా ప్రభు కొరకు సాక్షులుగా జీవించారు. దేవునికి స్తోత్రము. అలా కనుకనే ఆయన అంటున్నాడు, ఆనాడు ఆయన నోటి మాట ద్వారా పాపములు క్షమించే శక్తివంతుడు. ఆనాడు భయంకరమైన వ్యభిచారములో పట్టబడిన స్త్రీ, అయ్యా నీవు నాకు, మరి ఈరోజు ఎవరు నాకు శిక్ష విధించలేదు, కనుక నీ కొరకు నేను జీవిస్తానయ్యా అని చెప్పి ఆమె ఆయన కొరకు జీవించింది. అలాగనే ప్రభు అంటున్నాడు, ఎవరైతే ఆయన నామమందు విశ్వాసం ఉంచారో ఉంచిన ప్రతి ఒక్కడు కూడా ప్రభు అంటున్నాడు, నా కొరకు నీవు జీవించాలి. ఇక ప్రభు కొరకే మనం జీవించాలి. కనుక యేసుక్రీస్తు నందున్నప్పుడు ఈ లోకాలలో మన సంతోషాలు తీర్చుకోవటానికి కాదు, మన సంతోషముగా ఉండటానికి, ఈ లోకములో శరీర సంబంధమైన సుఖాల కొరకు ప్రభు మనలను పిలవలేదు. ఆయన కొరకు మీరు జీవించే వ్యక్తులుగా ఉండాలి అని, ఆయన సాక్షులుగా మీరు ఉండాలి అని మిమ్మలను బ్రతికించాడు. ఆయన శరీరములో ఉన్న ప్రతి పాపాన్ని తొలగించాడు. ఈరోజు నీవు నా కొరకు జీవించు అని ప్రభు నిన్ను నన్ను అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక నీ దారిద్రాన్ని, నీ మరణాన్ని, నీ శాపాన్ని కొట్టివేశాడు. ఈరోజు నీకు ఐశ్వర్యాన్ని కలగచేశాడు. నీకు ఈరోజు నీకు ఆయుష్ను కలగచేశాడు అంటే నీవు ఆయన కొరకు జీవించే కుమారుడుగా, కుమార్తెగా ఉండాలి. కనుకనే ప్రభు ఆ విషయంలో అనేకులకు కనపడ్డాడు. ఇదిగో మరణాన్ని జయించి తిరిగి లేచా మీ కొరకు నేను సజీవుడుగా ఉన్నాను. దేవునికి స్తోత్రము. అలా సజీవుడైన వారు, ఈరోజు మన కొరకు మన కాపాడే దేవుడు, మనం మృతుల లోకములో వెతకటలేదు. అలాగనే మరి మనము మనము ఆరాధించే దేవుడు, మన మొర వినే దేవుడే కానీ వినని దేవుడు కాదు. దేవునికి స్తోత్రము. అలా కనుకనే మనం ప్రభు సన్నిధిలో ఆయన సాక్షిగా ఉండాలి అంటే రోమాపత్రిక చూడండి 12వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి. కాబట్టి సహోదరులారా, కాబట్టి పరిశుద్ధమును చదవండి, దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని, ఆయనకు సమర్పించుకొనమని దేవుని వాత్సల్యమును బట్టి, దేవుని వాత్సల్యతను బట్టి మీకు మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను, మిమ్మలను బ్రతిమిలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు ఎంతో యుక్తమైనది, యుక్తమై ఉన్నది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, ఉత్తమమును అనుకూలమును, అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకొనినట్లు మీ మనస్సు మారి మీరు రూపాంతరమును మీరు పొందుతారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ యొక్క శరీరములను ఆయనకు సమర్పణ చేసుకునండి. దేవుని వాక్తల్యతను బట్టి బ్రతిమిలాడుకొనుచున్నాను, ఇట్టి సేవ మీకు ఎంతో యుక్తమయ్యున్నది. దేవుడు మనలను బ్రతికించాడు, మరణం నుంచి బ్రతికించాడు, ఆ భయంకరమైన పాపపు క్రియలలో నుంచి బ్రతికించాడు. అలాగనే యేసు ప్రభు ఈరోజు నీకు జీవాన్ని అనుగ్రహించున్నాడు అంటే మనం ఏం చేయాలి చెప్పండి? ఈ దేహముతోనే దేవుణ్ణి మహిమపరచాలి. ఈ దేహముతో నీవు దేవునికి
ఆయనను మహిమపరిచే యక్తిగా ఉంటే ఆయన సంతోషిస్తాడు. ఎందుకంటే ఈ దేహాన్ని పాపపు క్రియలకు మరలా నీవు సజీవుడిగా చేసిన దేవుడు సన్నిధిలో ఆ పాపాన్ని ఆ పాపము నుంచి నీవు విడిపించిన దేవుడు తిరిగి మరలా ఆయన శరీరములో నీవు అవయవముగా మారాలంటే నీవు మారాలి అంటే ప్రభు అంటున్నాడు ఆయన శరీరములో నీవు మారాలంటే నీ శరీరాన్ని ఆయనకు సమర్పణ చెయ్యాలి. సమర్పణ చేసినప్పుడే దేవుడు అంటున్నాడు ఇట్టి సేవ మీకు ఎంతో యుక్తమై ఉన్నది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకునుట వలన మీ మనస్సు మారి మీరు రూపాంతరము పొందగలరు. కనుక దేవుడు మనలను మీరు మనస్సు మారాలి అంటే మొదటగా మీ లోక మర్యాదలను మీరు విడిచిపెట్టండి. ఈ లోక సాంప్రదాయాలు విడిచిపెట్టండి. దేవుని చిత్తానికి లోబడండి. మీ శరీరాలు ఆయనకు సమర్పణ చేయండి. చేసినప్పుడే మీ మనస్సు మారుతున్నది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. లేదా మీ మనస్సు మారదు. కనుక దేవుడు అంటున్నాడు ఏసుక్రీస్తులో మనం బాప్టిజం పొందాము అంటే పాపమును విడిచిపెడుతున్నాం, ఈ శరీరాన్ని దేవునికి స్వాధీనం చేస్తున్నాం, మన ఆత్మను కూడా దేవునికి అప్పగిస్తున్నాం. కనుక మనము ఈరోజు మరలా తిరిగి శరీరానుసారమైన క్రియలు చేయటానికి మనకు అధికారము లేదు. కనుక అధికారం ఉన్నది నేను చేస్తాను అంటే నువ్వు ఇంకా పాపములోనే ఉన్నావు. ఇంకా పాపము నిన్ను ఏలుతున్నది. పాపము ఇంకా నీలో సావలేదు. కనుక పాపము నిన్ను ఏలుబడి చేస్తుంది. కనుకనే దేవుడు అంటున్నాడు ఇప్పుడైనా మీరు మీ శరీరాన్ని ఆయనకు సమర్పణ చేయండి, ఇట్టి సేవ ఎంతో యుక్తమై ఉన్నది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుకనే యేసుప్రభు అన్నాడు యేసుక్రీస్తునందు ఎవడైనను జీవించాలి అంటే, యేసుక్రీస్తులో జీవించాలి అంటే వాడు శరీర క్రియలను వాడు విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన వాడే ప్రభు కొరకు జీవిస్తాడు. ఈ లోక మర్యాదలు అతనికి ఉండనే ఉండవు, ఈ లోకాశలు ఉండనే ఉండవు. కనుకని దేవుడు అంటున్నాడు ఈ లోకములో ఉన్నదంతా నేత్రాశ శరీరాశ జీవపు డంబం. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కానీ వాటికి దూరముగా ఉండు నా కుమారుడా, నా కుమార్తె, ఇట్టి సేవ ఎంతో నీకు యుక్తమయ్యి ఉన్నది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో రక్షించబడి మనము ఈరోజు సాతాను యొక్క క్రియలను సాతాను యొక్క అనుసరులుగా మనం వాడబడటానికి మనల్ని రక్షించలేదు. ఆ సిలువలో ఆయన బలి అయింది. ఎందుకంటే శరీర క్రియలను మనలో ఉన్న ప్రతి ఒక్క క్రియను దాన్ని అంతము చేసి జీవాన్ని నీలో ఉంచాలి అని. కనుకనే ప్రభు మన కొరకు జీవాన్ని అనుగ్రహించాడు. కనుక ఆ జీవం మనం పొందాలి అంటే శరీర క్రియలను నీవు సంపివేయాలి, ఆత్మానుసారుడిగా నీవు జీవించాలి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ప్రభు సన్నిధిలో మనల్ని మనం సమర్పణ చేసుకుని ప్రభు మనలను ఏ రీతిగా ప్రేమించి అనేకులైన మనలను తన సన్నిధిలో చేర్చుకున్నాడో అదే రీతిగా ప్రేమలో మీరు నిలబడి ఒకరి ఎడలో ఒకరు ప్రేమ కలిగిన వారిగా నడుచుకునండి అని ప్రభు అక్కడ తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు. అయ్య గారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, మీ అందరికి నా వందనాలండి. నా పేరు సులోచన. మా పాప స్వర్ణప్రియ అయితే సంవత్సరం అయింది బాప్టిజం తీసుకొని రిప్కా అని పేరు పెట్టబడింది. తన డిగ్రీ ఇప్పుడు సెకండ్ ఇయరు. ఫస్ట్ ఇయర్ మార్చి నుంచి మనకు లాక్డౌన్, కాలేజీలు లేవు. ఒకసారిగా లాస్ట్ మంత్ ఎగ్జామ్ అని ప్రకటించారు. 2వ తారీఖున ఎగ్జామ్కి వెళ్ళింది. అసలు కాలేజీకి వెళ్ళలేదు, ఆన్లైన్ క్లాసులు కూడా ఏం జరగలేదు. ఇంట్లోనే ఉంది 6-7 నెలల దాకా. అయితే భయపడింది, ఏమవుదమ్మా మనం గొప్ప సన్నిధిలో ఉన్నాము, అమ్మగారు ప్రార్థన చేస్తారు.
ఏమవ్వదు నువ్వు పాస్ అవుతావులే అని చెప్పి చెప్పి ధైర్యం చెప్పి పంపించాను. పాపతో పాటు అందరూ ఫెయిల్ అయ్యారు. అసలు ఇది మా గొప్పతనం కాదు, దేవుని ప్రేమ వల్లే. మా పాప అసలు మంచి మార్కులతో 400+ అన్నమాట మార్కులు పాస్ అయ్యింది. దేవునికే మహిమ. నా సాక్ష్యం మీకు అందరికీ తెలిసిందేనండి. అయితే మొన్న శుక్రవారం నేను వర్క్ చేస్తుండగా మిషన్ అనమాట, నా హైట్ ఉండేది ఇలాగా కరెక్ట్గా మొహం మీదకి తగిలిద్ది అనమాట. అది వీల్ తిరుగుతుంది, అది 35-40 కేజీలు ఉండిద్ది ఆ వీలు. మాది స్టీల్ రాడ్లు, ఆపరేషన్కి సంబంధించిన అది తయారయ్యిద్ది అనమాట. ఆ వర్క్ చేస్తున్నాను. దీనికంటే ముందు నేను ఒక దర్శనం చెప్పుకోవాలి. దైవజన్ అయ్యగారు పోల్చుకొని నాకు అయ్యగారే, నాకు ఏదైనా ఏదన్నా ఒక సందర్భం జరుగుతుందంటే ముందుగా నాకు అయ్యగారు అమ్మగారు కనపడతారు. ఇలా జరుగుతుందని నాకు ముందుగానే తెలియపరుస్తారు అనమాట. అమ్మ నువ్వు నీ పాప చనిపోబోతున్నారు, పలానా రోజు ఆ టయానికి అని చెప్పారు అనమాట. నాకు ఒక్కసారిగా లెగిసి ప్రార్థన చేసుకున్నాను, అసలు ఇలా జరగటం ఏంటి, మేము చనిపోవటం ఏంటి, ప్రభువ వ్యర్థంగా చనిపోకూడదయ్యా, నేను నీ సాక్షులుగా నీ కొరకే చనిపోవాలని నేను ఆ రోజు ప్రార్థన చేసుకొని పాపకు కూడా చెప్పాను. అమ్మ ఇలా జరుగుతుందని అయ్యగారు నాతో ఇలా దర్శనంలో మాట్లాడారని చెప్పాను. నేను ఆ మాట చెప్దామని అమ్మగారి దగ్గరికి కూడా వెళ్ళాను, కానీ నాకు ధైర్యం సరిపోలేదు. నాకు ఏంటో దైవజనులు అంటే భయము గౌరవం తెలియదు, కానీ నేను మాట్లాడలేను. వాళ్ళు నాతో ఒక్క మాట మాట్లాడడం కానీ ఏడుపు వచ్చేసిందను. తల్లిదండ్రులు కూడా అంత ప్రేమ చూపించరు, మా నాన్న ఈరోజు కూడా సరిగ్గా మాట్లాడరు. నాకు ఒక్కసారి నాకు అయ్యగారు ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు మాట్లాడితే నేను దాన్ని అసలు మర్చిపోలేను, ఇంట్లో పదే పదే చెప్తా ఉంటాను. అయ్యగారు నాతో మాట్లాడారు, అమ్మగారు ఇలా మాట్లాడారని 1-10 సార్లు మేము గుర్తుపెట్టుకుని తలుచుకుంటూనే ఉంటాను అనమాట. అంత ప్రేమ వాళ్ళు చూపిస్తారు ఈ సన్నిధిలో. అసలు నిజంగా ఇవాళ నేను సజీవులు లేకుండా ఉన్నానంటే వాళ్ళ ప్రేమ, ఈ సన్నిధి గొప్పతనమే. నా వల్ల అయితే నేనైతే ఏ పాటి దాన్ని అర్హత లేని దాన్ని ఇక్కడ ఉండటానికి కూడా. ఆ వీల్ మిషను తిరుగుతుండగానే అసలు ఏం జరిగిందో కూడా తెలియదు, పెద్ద సౌండ్ వచ్చింది. మిషన్ కట్టేద్దామని నేను ఆ వీళ్ళకి ఎదురుగుండా నిల్చుంటాను అనమాట. మిషన్ కట్టేద్దామని ఇంకా దానికి ఎదురెళ్తున్నాను. మిషన్ కట్టేయకోకుండానే నన్ను ఎవరంటే పక్కకు లాగినట్టు లాగేశారనమాట. ఇలా పక్కకు వచ్చేసాను, అది ఊడిపోయి ఒక్కసారిగా నా వెనక మళ్ళీ కిటికీకి తగిలి ఇలా వెళ్ళేటప్పుడు నాకు ఇక్కడ కరెక్ట్గా ఈ గొంతు దగ్గర తెగిందను. అది చిన్న దెబ్బలతోనే దేవుడు నన్ను ఎంతగానో కాపాడాడు. అమ్మగారు పెద్దాకలు అంటూ ఉంటారు, వచ్చే వారం మంది కాదు ఈ శుభదినమే మందని. దేవుడు నన్ను ఈ శుభదినం చూడటం కొరకు నన్ను సజీవుల లెక్క నుంచి ఉన్నందుకు దేవునికి ఎంతగానో వందనాలు. అసలు 2021 చూస్తానని అనుకోలేదు, అది వివరించలేను అనమాట. చూడటానికి చిన్న దెబ్బలే కానీ అది ఆ సిచ్యువేషన్ని నేను అసలు వివరించలేకపోతున్నాను. అసలు ఒక్కసారి కంపెనీ అంతా అసలు సైలెంట్ అయిపోయింది ఒక అరగంట దాకా. ఏం జరిగిందో కూడా ఎవరికీ తెలియదు, అసలు అక్కడ నిల్చున్న నాకు కూడా తెలియలేదు. ఆ చక్రంతో సహా ఊడొచ్చేసి వెనక్కి ఇలా కిటికీకి తన్నింది. ఆ ఎదురుగుండా వండు నన్ను ఇలా పక్కకు లాగేసినట్టుగా వచ్చేసినప్పుడు ఈ పీక దగ్గర కొంచెం తెగిందన్నమాట. అంత ప్రాణపాయ స్థితిలో నుంచి దేవుడు నన్ను ఎంతగానో కాపాడాడు. నా కుటుంబం నేను అంతమూరకి సన్నిధిలో మేము నిలబడాలని మీ అందరూ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించను గాక. దేవుడికి వందనాలు, నాన్నగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, బలిపీఠంకి వందనాలు, ఎక్కువ పతిపేటకి వందనాలు. ఈ మా కోళ్ళు పెళ్ళి 3 సంవత్సరాలకు కూడా కడుపుతో లేదు. అయితే నాకైతే బాధ లోపల ఉంది, కానీ బయటికి పిల్లలైతే బాధపడితే ఏమనేదాన్ని కాదు. మా అబ్బాయి ఆ పిల్లడు చాలా అమాయకుడు, ఏమి తెలియదు సరిగ్గా అని చెప్పి మా ఆడబిడ్డ కూతురు చేసాము. అయితే పిల్లలు పుట్టకపోతే ఆడు బాధపడుతున్నారు, పిల్లలు బాధపడుతుంది. ఆసుపత్రికి ఒక రోజు మా అమ్మలుగా డేట్లు రావట్లేదని తీసుకెళ్తే ఈ అమ్మాయి కడుపులో చాలా పెద్ద గెడ్డ ఉందమ్మా అన్నారు. నీటి బుడగలు పెద్ద గెడ్డ, ఇంత గెడ్డ ఉంది, ఆపరేషన్ చేయాలన్నారు. తర్వాత ఏమో ఆ టైరాయిడ్ ఒకటి ఉందన్నారు. అందరూ అయితే డాక్టర్ గారు ఆ పిల్ల మొహం నా అందరూ చూస్తూనే ఉంటున్నారు. అందరూ ఏంటంటే ఈ అమ్మ నీకు పిల్లలు ఎంతమంది అమ్మ అన్నారు. నాకు పిల్లలు లేరండి, మొన్నే పెళ్ళయిందండి, పిల్లలు లేరని చెప్పి అందరూ చూస్తుంటే నాకు భయం వేసి ఏంటండి అన్న, నువ్వు ఆమెకి ఏమవుతావు అమ్మ, మా అమ్మాయి అండి అన్న. ఆ అమ్మాయి కడుపులో చాలా పెద్ద గడ్డ ఉందమ్మ, అది పగిలితే పిల్లలు పుట్టడం చాలా కష్టం, అయితే ఆపరేషన్ చేయాలంటే గవర్నమెంట్ అక్కడ వేరే తోటలు తీసుకొని రావాలమ్మా అన్నారు. వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తారని వేరే తోటకి వెళ్ళాము. గెడ్డ తీపించిన తర్వాత కూడా 2 సంవత్సరాలైనా ఇంకా కడుపు పిల్లకు కడుపుతో రావట్లేదు. నేను సన్నిధి ఇక్కడ అమ్మగారు నాకు నువ్వు నచ్చి ఎప్పుడేమి చేయవు, బయట నుంచి వచ్చిన అందరినీ
నుంచోపెట్టమ్మా కూర్చోపెట్టి అన్నారు. ఆ రోజు అక్కడ నుంచున్నాను అనమాట. అప్పుడు తర్వాత మెట్టుగా గుమ్మం కాడ నుంచి అందరికి వందలు చెప్తుండే అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్న రోజు నాకు ఎంతో సిగ్గేసింది. ఏసయ్య అయ్యగారు మాట విని నా బిడ్డలకి నీ పెళ్లి చేస్తే నీ సరిధిలో పెళ్లి చేస్తే నా బిడ్డలకి ఈ శిక్ష ఉండేది కాదేమో తండ్రి. నీ మాట ఎరగడి అడ్డలు పెళ్లి చేసి ఇన్ని బాధలు పడ్డాను బిడ్డలు లేకడ అయ్యారు దేవత. ఇద్దరు చూస్తే అమ్మాయికలే దేవా తండ్రి. ఏమీ తెలీదు ఆ పిల్లకి ఇష్టం వీడికి ఇష్టం పిల్లలు లేకపోతే దేవా అందరు నా బిడ్డలు ఎగదాలు చేస్తారయ్యా నేను తట్టుకోలేనయ్యా దేవా తండ్రి. నీ చేసిన పాప నా బిడ్డకి శిక్షగా రాకడ దేవా తండ్రి. ఆ బిడ్డ నెల తప్పి కడుపుతూ ఉండే తల్లి బిడ్డ బాగుంటే దేవా తండ్రి. నీ సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటాను తండ్రి దేవా. ఈ లోకాశంలో లోక సోకులు నేను చేసుకున్నాయా నీ సన్నిధిలో నీ బిడ్డగానే ఉంటాను దేవా చెప్పు అనుకున్నాను. ఆ వారం ఆ నెలకాగ వచ్చే నెల నుంచి ఆ బిడ్డ నెల తప్పింది. ఆటగారి దగ్గర తీసుకెళ్ళాం బెడ్ చేసి చెప్పారు తల్లి బిడ్డ బాగుందన్నారు అంతా బాగానే ఉందన్నారు. తర్వాత ఏమో నొప్పులు వచ్చాయన్నమాట. 8 నెలల 9 వచ్చిన ఒక రోజుగా నొప్పులు వచ్చాయి. బయటకి ఆసుపత్రి తీసుకెళ్తే అమ్మ డెలివరీ అయిపోద్ది అన్నారు. నాకైతే ఫోన్ చేయడం రాదు అమ్మగారికి. మళ్ళీ ఆసుపత్రి నుంచి వచ్చాను అమ్మగారికి చేసాను ఫోను. అమ్మ లక్ష్మి మేము కృష్ణలంకలో ఉన్నామమ్మ బయట ఉన్నామమ్మ అన్నారు. కాదు అమ్మగారు అండి ఇలా నొప్పులు వచ్చాయి ఆపరేషన్ పెసించేద్దాం అన్నారు అమ్మగారు. నొప్పులు వస్తున్నాయి అమ్మగారు అన్న ఏముండదమ్మా భయపడకు బాగానే ఉంటుందిలే అన్నారు అమ్మగారు బయట ఉన్నామని. అయ్యగారికి చెప్పమ్మా ప్రార్థన చేద్దాం అన్నారు. సర్లే అన్నారు అయ్యగారు. మళ్ళీ మా పెద్ద కోళ్ళు మళ్ళీ ఫోన్ చేసిందంటే అయ్యగారికి. అయ్యగారు అన్నారంటే భయపడసిన పని లేదమ్మా మగపిల్లడు పుడతారు. అసలు డాక్టర్లు అయితే ఏమి చెప్పలేదు. అయ్యగారే ముందు చెప్పారు మగపిల్లడు పుడతాడమ్మా తేలిగ్గానే పెసించింది తల్లి బిడ్డ బాగుంటుంది బరువుగానే ఉంటాడు భయపడొద్దని. అయ్యగారు చెప్పినమ్మంటే ఫోన్ వచ్చిందనమాట. కేజీ మీద తక్కువ ఉన్నాడు కొంచెం కేజీ పావే ఉన్నాడు పిల్లడు అమ్మటే పెసించి డెలివరీ చేసేయాలి అమ్మాయికి చాలా డేంజర్ అయిపోతుంది తల్లికి అన్నారంట. నాకేమో ఫోన్ చేయడం రాదు అయ్యగారు బయట ఉన్నారన్నారని ఏడ్చుకుంటా రోడ్డు అంతా ఏడ్చుకోడు ఏసయ్యా నా సన్నిధి బలం నా అమ్మగారు అయ్యగారు బలం బిడ్డ తల్లి బిడ్డ బాగుండి పెసించి తల్లి బరువు బాక్సులో పెట్టకుండా బిడ్డ సరిపోయినంత బరువు ఉంటే నీ సన్నిధిలో నీ సాక్షి చెప్పుకోడు తండ్రి. భోజనాలు పెట్టుకుంటా బిడ్డకి అన్నం ముట్టించుకుంటాను దేవా. ఆ రోజు ఇక్కడ అనుకున్న అన్నం ముట్టించుకుంటాను దేవా అనుకున్నాను. బిడ్డ తల్లి బాగుంది ఇప్పుడు ఈ బాబుకి 6 నెలలు వచ్చింది ఇక్కడ అన్నం ముట్టించుకుంటా తీసుకు మీ అందరూ ఆ బిడ్డ కోసం ప్రార్థన. అమ్మగారికి ఉన్నాను అయ్యగారికి ఉన్నాను అండి. నాకు తలనొప్పి చాలా విపరీతంగా ఉండేదండి. 4-5 సంవత్సరాల నుంచి కూడా ఉందే తలనొప్పి అనేది. ఇంతకుముందు నేను నున్నలోనే రమేష్ అయ్య గారు చర్చికి వెళ్ళేదాన్ని. ఈలోపు మా తాతగారు కూడా కొంచెం అనారోగ్య పాలైపోయారనమాట. మా ఇంటి పక్కనే ప్రసన్న అక్క అనే ఆవిడ ఉండేది. మా తాతగారిని తను ఆటో లెక్కించుకొని ఇక్కడ తీసుకొచ్చింది. తీసుకొచ్చిన తర్వాత తను చాలా స్వస్థత పడ్డారండి. తన యొక్క స్వస్థత జరిగిన దాన్ని బట్టి కూడా నేను వచ్చానండి. పౌర్ణమి రోజు వచ్చానండి. నైట్ ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చాను. ప్రభువా నా తలనొప్పి ఇలా ఉంది ఒకసారి నన్ను తీసివేస్తాను జ్ఞాపకం చేసుకోవడం ఒకసారి ప్రార్థన చేసుకున్నానండి. అది ఆ ఒక్క ప్రార్థనే దేవుడు నన్ను స్వస్థపరిచాడు ఆశ్చర్యరీతిగా. ఆ రోజు నుంచి ఈ రోజు నాకు తలనొప్పి అనేది లేదండి. ఆ దేవుని నామం బట్టి వందనములు.